వాలంటీర్లు సెంట్రీగా ఏపీ పాలిటిక్స్ లో విమర్శలు ప్రతివిమర్శలు మరింత పదును తేలుతున్నాయి. వ్యవస్థ మంచిదే కానీ కొందరు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారనేది టీడీపీ ఆరోపణ. వాలంటీర్లు టార్గెట్ గా రీసెంట్ గా లేటెస్ట్ గా తెరపైకి వచ్చిన వ్యాఖ్యల మీద ఘాటుగా స్పందించారు వైసీపీ నేత కొడాలి నాని. వాలంటీర్లందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీ ఉద్యోగాలు నేను తీసేయను. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది కానీ మీరు వైఎస్ఆర్ దొంగలకు పనిచేయొద్దండి. న్యాయమోనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీలో కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు, చదువుకున్న యువత ఉంది, మీకు మంచి భవిష్యత్తు ఇచ్చే బాధ్యత నాది. శిక్షణ ఇప్పిస్తా, కెపాసిటీ బిల్డ్ చేస్తాం, మీ అందరికి న్యాయం చేస్తాం. పోటీ శక్తి సామర్థ్యాలు అయితే ఎవరికి ఉండవు కాబట్టి ఇటువంటి వాలంటీర్లు అంత బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి ఆ వ్యవస్థ అంత బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ కాబట్టి చంద్రబాబు నాయుడు పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి గంట గంటకి వాలంటీర్లు గుర్తు వచ్చినప్పుడల్లా బాత్రూమ్ కి వెళ్ళి పోసుకుని వస్తున్నాడు. గ్లాసు గ్లాసులు పెట్టి జూమ్ యాప్లు పెట్టి ఇంటికాడ పడుకున్నటువంటి ఇటువంటి పనికి మాలిన పోరంబోకులకి వాలంటీర్ వ్యవస్థ గురించి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంది, ప్రజలకి అందుబాటులో ఉంది, ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి వాళ్ళు అంత భయపడి వస్తున్నారు. ఈ రోజు వాలంటీర్ పేరు చెప్తే చంద్రబాబు నాయుడుకి వాలంటీర్లు కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకమే రాజకీయ సమాధి కట్టబోతున్నారు.